హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాను సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అండ్ వాటి రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు ఇది ఎగ్జిబిషన్ బయట అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ చిన్నపిల్లల టాయ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా బయట అవైలబుల్ ఉంటాయి మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తే ఇయర్ రింగ్స్ అండ్ చైన్ కలెక్షన్ అయితే చాలా ఉంది బయట అండ్ లాస్ట్ ఇయర్ నేను ఎగ్జిబిషన్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నేను ఒక ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే బయట తీసుకొని వెళ్ళాను చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ బయట అయితే అన్ని ఐటమ్స్ లైక్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ లైక్ టాయ్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి మేమైతే ఈసారి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వక ముందుకే లైక్ త్రీ బిఫోరే వచ్చేద్దామని డిసైడ్ అయ్యాం బికాస్ లాస్ట్ ఇయర్ అయితే లేట్ వచ్చాము చాలా రష్ ఉండే చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో త్రీ బిఫోర్ లైక్ టూ ఫిఫ్టీ త్రీ మధ్యలో వచ్చాం కాబట్టి రష్ తక్కువ ఉంది ఫస్ట్ టికెట్స్ అయితే కొనుక్కున్నాము ఈచ్ టికెట్ అయితే నాకు ఫార్టీ రూపీస్ పడింది అండ్ వచ్చింది ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ టికెట్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే మేము రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసాము మేము వచ్చింది చాలా తొందరగా కాబట్టి కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా అవ్వలేవు అండ్ రైట్ సైడ్ స్టార్టింగ్ అయితే డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి అలా అలా ముందుకు వెళ్తే చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ కనిపిస్తున్నాయి పెద్దవాళ్ళకి టాప్స్ లెగ్గింగ్స్ ప్యాంట్స్ చుడిదార్స్ కూడా అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా థిక్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ టాప్స్ అయితే మేము అడిగితే టూ ఫిఫ్టీ ఈచ్ టాప్ అని చెప్పారు అండ్ ప్యాంట్ వచ్చేసి వన్ ఎయిటీ అని చెప్పారు నో రిటర్న్ అంట అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఈచ్ టాప్ పడుతుంది మనకి అలా అలా ముందుకు వెళ్తే ఎక్కడైనా మంచి కలెక్షన్ ఉంటే కొందామని వెయిట్ చేస్తున్నాము ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము కొంచెం ముందుకు వెళ్ళాక మేము ఈ స్టాల్ దగ్గర అయితే ఆగాము ప్లక్కర్స్ కొనడానికి ఇక్కడైతే ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ క్రంచెస్ టిప్ టాప్స్ పెద్దవాళ్ళకి క్లిప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లక్కర్ థర్టీ రూపీస్ పడుతుంది చూసారు కదా ప్లక్కర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మా సిస్టర్ వాళ్ళు అయితే బటర్ఫ్లై ప్లక్కర్ తీసుకోవడానికి చూస్తున్నారు ఈచ్ ప్లక్కర్ మనకు థర్టీ రూపీస్ పడుతుంది ఈ ప్లక్కర్ తీసుకోవడానికి ట్రై చేసాం కానీ తీసుకున్నాక ఎయిటీ రూపీస్ అని చెప్తే అది ఎక్కువ అనిపించింది మాకు రేట్ సో రిటర్న్ చేసాము ఇది వచ్చేసి ఇంకో స్టైల్ ప్లక్కర్ ఇదే స్టైల్లో మనకి డిఫరెంట్ ప్లక్కర్స్ కూడా దొరుకుతున్నాయి చిన్న ప్లక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెడ్ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి ఎప్పుడైతే డెకరేషన్ చేయడానికి పెడతామో హెయిర్ క్లిప్స్ అవి అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఎన్ని ఇయరింగ్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చూస్తుంటే చూ చూసారా ఎంత కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఫ్లవర్స్ వచ్చేసి ఇది వచ్చేసి స్క్రంచీ టైప్ ప్లక్కర్ అనమాట చాలా క్యూట్ గా ఉంది ఇక్కడ బాక్సెస్ లో రబ్బర్ బ్యాండ్స్ ప్లక్కర్స్ అండ్ చిన్న రబ్బర్ బ్యాండ్స్ అయితే దొరుకుతాయి చాలా క్యూట్ గా ఉంది ఆ బాక్స్ అయితే ఇంకో బాక్స్ లో మనకి బార్బీ ప్లక్కర్స్ అయితే దొరుకుతాయి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి క్యూట్ గా అదే షాప్లో మనకి బ్యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి సింగిల్ టైప్ బ్యాంగిల్స్ అండ్ డజన్స్లో తీసుకుంటాం కదా ఆ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి చూసారు కదా సింగిల్ టైప్ బ్యాంగిల్ ఎంత బాగుందో చిన్నపిల్లలది చాలా క్యూట్గా ఉంది ఇవి వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మేము తీసుకున్న ప్లక్కర్స్ అయితే లాస్ట్కి ఇవి ఆ షాప్లో ఈచ్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది మాకు నెక్స్ట్ అయితే మేము ఈ స్టాల్ దగ్గర ఆగాము టాప్స్ కొనడానికి టాప్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనకి ఇక్కడ టాప్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది నేను ఇందాక అబ్జర్వ్ చేసినట్టయితే క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది ఇక్కడ ఈచ్ టాప్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ నో రిటర్న్ సో మా కజిన్స్ అయితే చూస్తున్నారు ఏ టాప్ తీసుకుందాము అని చూస్తున్నారు కదా ఆ రెడ్ కలర్ టాప్ బాగుందని చెప్పి తీస్తుంది సో ఇక్కడ మేము పర్చేస్ చేసింది అయితే ఫైవ్ టాప్స్ పర్చేస్ చేసాము ఈచ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ కింద ఉన్న గ్రీన్ కలర్ అండ్ ఇందాక తీసిన రెడ్ కలర్ అయితే తీసుకున్నాము ఇంకో సిస్టర్ వచ్చేసి బ్లూ కలర్ ఇంకొకటి సేమ్ ప్యాటర్న్ అందరు తీసుకుంది సేమ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకున్నాము షాప్స్ తీసుకోగానే మేమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇంకా ఏమైనా షాపింగ్ చేయాలా అని చెప్పి షాప్స్ అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉండే బట్ ఇప్పుడు రాను రాను అయితే రష్ అయితే పెరుగుతుంది కొంచెం దూరం వచ్చాక మేము ఈ స్టాల్ దగ్గర అయితే ఆగాము బెడ్షీట్స్ కొనడానికి మా సిస్టర్ అయితే క్లాత్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఏది బాగుంటుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఈ బెడ్షీట్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది ఇక్కడ వచ్చేసి త్రీ బెడ్షీట్స్ మనకి థౌజండ్ రూపీస్లో వస్తాయి ఇఫ్ టూ బెడ్షీట్స్ తీసుకుంటే మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది సో మా సిస్టర్ టూ బెడ్షీట్స్ తీసుకుంది సో తనకి కాస్ట్ ఎక్కువ పడింది అని చెప్పేసి నేను కూడా ఒక బెడ్షీట్ తీసుకున్నాను నా నా సెలెక్షన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెడ్షీట్ ఏమైనా డ్యామేజ్ ఉంటుందా అని చెప్పి ఓపెన్ చేసి మరి చూసాము డ్యామేజెస్ అయితే ఏమీ లేవు అండ్ టూ పిల్లో కవర్స్ అయితే బెడ్షీట్తో మనకు వస్తాయి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఈ కలర్ ఇంకొకటి మా సిస్టర్ సెలెక్ట్ చేసుకుంది తనకైతే ప్యాక్ చేసిస్తున్నాడు టూ బెడ్షీట్స్ సో ఆఫ్టర్ టూ బెడ్షీట్స్ తను చెప్పాడు కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది థౌజండ్ లోపు మేము ఇవ్వము అని చెప్పి సో నేను తర్వాత డిసైడ్ అయి నేను ఇంకొక టీ సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే బ్లూ అండ్ పింక్లో ట్రై చేద్దామని చూశాను సో ఈ బ్లూ అండ్ పింక్లో చూద్దాము అని చూస్తున్నాము సో ఎట్ లాస్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే బ్లూ కలర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను సో నాది కూడా ఇందులోనే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాడు మొత్తం త్రీ బెడ్షీట్స్కి మాకు థౌజండ్ అయ్యింది బెడ్షీట్స్ తీసుకోగానే దాని పక్కనే ఉన్న చెప్పల్ స్టాల్స్ కైతే చూస్తూ వెళ్తున్నాము ఇక్కడైతే చిన్నపిల్లల చెప్పల్స్ కానీ షూస్ కానీ అండ్ పెద్ద పిల్లలకి చెప్పల్ షూస్ అయితే అవైలబుల్ ఉంటాయి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనకైతే ఇక్కడ చెప్పల్స్ దొరుకుతాయి లైక్ ఫ్లాట్స్ హీల్స్ వెడ్జెస్ బ్లాక్స్ అండ్ అన్ని టైప్ ఆఫ్ చెప్పలైతే ఇక్కడ దొరుకుతుంది షూస్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అయితే మేము ఈ స్టాల్ దగ్గర అయితే ఆగాము చెప్పులు తీసుకోవడానికి కనిపిస్తున్న అక్కడ వైట్ షూ అయితే తీసుకున్నాము దాంతోపాటు ఇంకొక ఫైవ్ పేర్స్ తీసుకున్నాము బట్ అవి వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఫ్లాట్స్ వెడ్జెస్ కానీ హీల్స్ కానీ ట్రాన్స్పరెంట్ హీల్ కానీ అన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి ముందుకు వెళ్తుంటే అన్ఫార్చునేట్గా నాకైతే ఈ ట్రైన్ కనిపించింది చాలా క్యూట్గా ఉంది అండ్ ఇందులో అయితే చిన్న చిన్న పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నేను ఎక్కుదాం అనుకున్నాను బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో మేము బయటికి వెళ్ళాలి అన్న థాట్లో ఉన్నాము మార్నింగ్ నుండి తిరిగి తిరిగి అలసిపోయి అలా అయితే కూర్చున్నాము మన ముందు వ్యూ కనిపిస్తుంది కదా ఫిష్ అండ్ షాప్స్ సేమ్ అదే పిక్చర్ మన పక్కనున్న సిస్టర్ అయితే డ్రాయింగ్ వేస్తుంది చూడండి డిట్ అలానే వేస్తున్నారు చాలా బాగా అనిపించింది అండ్ పక్కనున్న వాళ్ళు కూడా ఆర్టిస్ట్ అనమాట వీళ్ళందరూ ఎగ్జిబిషన్లో మీట్ అవుతారంట ముందుకు వెళ్తుంటే ఈ ప్లేస్ చాలా అట్రాక్టివ్గా కనిపించిందని ఇక్కడ ఆగాము ఇక్కడైతే పెన్సిల్స్ ఎరేజర్స్ అండ్ బీటిఎస్ పెన్ పెన్సిల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్ పెన్సిల్స్ కూడా ఇక్కడ కనిపించాయి మా కజిన్ కైతే బీటిఎస్ చాలా ఇష్టం సో ఇక్కడ అయితే ఆగిందనమాట ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ పెన్సిల్స్ ఉన్నాయి కదా ఇవైతే నేను చిన్నప్పుడు అయితే చాలా వాడాను లైక్ గేమింగ్ పెన్ పెన్సిల్ అండ్ ఐస్ క్రీమ్ పెన్ పెన్సిల్ మీద టెడ్డి వేర్ రబ్బర్ బ్యాండ్ వచ్చి ఆ పెన్ పెన్సిల్ సో అన్ని టైప్స్ అయితే ఇక్కడ కనిపించాయి ఇప్పటికీ నేను అలాంటి పెన్స్ వాడతాను అనమాట అలా అలా వెళ్తూ ఈ షాప్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ చూసారా హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా క్యూట్గా అండ్ ఇష్టమయ్యే హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇవి వచ్చేసి స్క్రంచి రబ్బర్ బ్యాండ్స్ ఈచ్ వచ్చేసి థర్టీ రూపీస్ అని చెప్పింది మా సిస్టర్ వచ్చేసి ప్లక్కర్స్ తీసుకుందామని ఎన్ని ప్లక్కర్స్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ అడిగితే ఈచ్ వచ్చేసి ఈచ్ పేర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్తుంది సో మా కజిన్స్ అయితే వెతుకుతున్నారు ఏమేమి క్యూట్ గా అండ్ నీట్ గా ఉన్నాయో అని చెప్పి వెతుకుతున్నారు ఇక్కడైతే మనకి ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ బటర్ఫ్లై ప్లక్కర్స్ కూడా మనం స్టార్టింగ్ షాప్లో చూసాం కదా అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ప్లక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి వచ్చేసి పెద్ద బటర్ఫ్లై ప్లక్కర్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ప్లక్కర్స్ కూడా ఉన్నాయి లాస్ట్ అయితే మా సిస్టర్స్ అయితే త్రీ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు ఈ రబ్బర్ బ్యాండ్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకి కనిపిస్తున్నాయి ఎట్ లాస్ట్ మేమైతే ఒక ప్లక్కర్స్ ప్యాకెట్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము అవైతే పక్కన పెట్టాము ఇంకా వెరైటీవైతే రబ్బర్ బ్యాండ్స్ ప్లక్కర్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అయితే చూస్తున్నారు తీసుకోవడానికి నాకైతే ఇక్కడ యునిక్ టైప్ ఆఫ్ ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లలకి చిన్న చిన్న క్లిప్స్ కానీ ఇయర్ రింగ్స్ అండ్ స్క్రంచి రబ్బర్ బ్యాండ్స్ చాలా డిఫరెంట్గా కనిపించాయి ఇక్కడ అయితే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర లాస్ట్ మేమైతే ఇవే తీసుకున్నాము ఒకటి ప్లక్కర్స్ ప్యాకెట్ అండ్ ఫోర్ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మాకు ఈ చిన్న ప్లక్కర్ ప్యాకెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఈచ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ట్వంటీ రూపీస్ పడ్డాయి షాపింగ్ అయిపోయాక ముందుకైతే వెళ్తున్నాము సో ముందుకు వెళ్తుండే మాకైతే ఈ పెయింటింగ్స్ కనిపించాయి ఒక్క పెయింటింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు కానీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వెళ్తూ వెళ్తూ ఈ ప్యాంట్స్ అయితే చూసాము త్రీ ఫిఫ్టీ ఈచ్ అని చెప్పాడు ఫిక్స్డ్ ప్రైస్ అంట అసలు తగ్గించడం అని చెప్పాడు అండ్ ఇక్కడైతే మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ప్యాంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫిక్స్డ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ వెళ్తూ వెళ్తూ మేమైతే ఈ కిచెన్స్ షాప్ దగ్గర ఆగాము డాల్ కిచెన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ చిన్న డాల్ కిచెన్స్ పెద్ద డాల్ కిచెన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్ కూడా నాకు అయితే కనిపించాయి అవి వచ్చేసి ఈచ్ కీచెన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు ఇక్కడ ప్యాకెట్లో అడిగాం మేము ప్యాకెట్లో ఫోర్ కీచైన్స్ వస్తాయి అండ్ ఒక ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాక్లో ఉన్న కీచెన్స్ మాత్రమే మనకి ఇస్తాడు వే వేరు అడిగితే మనకు ఇవ్వడనమాట బట్ మా సిస్టర్ ఏం చేసిందంటే ఒక ప్యాకెట్లో టూ అండ్ ఇంకో ప్యాకెట్లో టూ కావాలని అడిగింది సో అతను కూడా ఓకే నేను ఇస్తానని చెప్పి షఫుల్ చేసి ఇచ్చేశాడు పైన కనిపిస్తున్న కిచెన్స్ అన్ని ఈచ్ మనకు ఫిఫ్టీ అని చెప్పాడు ఇక్కడైతే డిఫరెంట్ డాల్స్ కిచెన్స్ అయితే ఉన్నాయి చూసారా యూనికాన్ కిచెన్ చాలా క్యూట్ ఉంది మా సిస్టర్కి బీటీఎస్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ బీటీఎస్ కిచెన్ ఉందని చూపించాను చూసారా ఎంత బాగుందో బీటీఎస్ కిచెన్ కూడా గ్లిట్టర్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి రేట్ ఎక్కువ చెప్పాడు అసలు తక్కువ అని చెప్పాడు చూసారా ఎంత బాగుందో అండ్ లోపల ఓపెన్ చేస్తే అయితే మిర్రర్ ఉంటుంది టూ సైడ్స్ మిర్రర్ వచ్చింది మా సిస్టర్ అడిగింది కదా టూ డిఫరెంట్ కీచైన్స్ డిఫరెంట్ ప్యాక్ నుండి కావాలని చెప్పి సో షఫుల్ చేసి ఇస్తున్నాడు అంకుల్ అయితే నాకైతే హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కిచెన్స్ అంటే వర్త్ అనిపించింది బికాస్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ కిచెన్ పడుతుంది అండ్ మనకి ఇష్టమైన కార్టూన్ కిచెన్ మనం తీసుకోవచ్చు అనమాట లైక్ టామ్ అండ్ జేరీ కానీ డోరేమాన్ కానీ డోరా కానీ అండ్ యూనికాన్ కిచెన్ కానీ అండ్ ఇక్కడ డిఫరెంట్ లైక్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఆ టైప్ ఆఫ్ కిచెన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ షఫుల్ చేసాకైతే మేము ఫోర్ బీటీ ట్వంటీ వన్ కిచెన్స్ తీసుకున్నాము అండ్ వేరే వెతికాము కానీ కనిపించలేదు సో తాత కుక్కీ చిమ్మి ఆర్జే ఈ ఫోర్ కిచెన్స్ అయితే మేము తీసుకున్నాము లాస్ట్లో చూసారు కదా మేము తీసుకున్న కిచెన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి స్టార్టింగ్ అయితే మేము రైట్ సైడ్ వెళ్ళాము సో ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము ఏముంటాయని చూద్దామని బట్ ఇక్కడైతే రొటీన్గా అవే డ్రెస్సెస్ అండ్ అవే మెటీరియల్స్ అవే టాప్స్ అయితే కనిపించాయి సో మేమైతే ఇంకా ఎండ్ చేసేసి బయటికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము అప్పటికి చాలా లేట్ అయిపోయింది చూసారా మనం వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి టికెట్స్ కోసం క్యూ కట్టారు అండ్ చాలా పీపుల్ అయితే చాలా ఉన్నారు ఇక్కడ ఆఫ్టర్నూన్ మేము వచ్చేటప్పటికైతే కొన్ని షాప్స్ అయితే బయట కూడా ఓపెన్ లేవు బట్ ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసి పెట్టారు పీపుల్ అయితే చాలా ఉన్నారు ఇక్కడ మా సిస్టర్స్ అయితే హ్యాండ్ బ్యాగ్ షాప్ కోసం వెతుకుతున్నారు బయట బాగుంటాయేమో అని చెప్పేసి బయట కొనుక్కుందామని చెప్పి వచ్చామన్నమాట సో వెతుక్కుంటూ వెళ్తున్నాం అలా లాస్ట్ మేమైతే ఈ హ్యాండ్ బ్యాగ్ షాప్ దగ్గర అయితే ఆగాము సో ఇక్కడ ఈచ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు సో మా సిస్టర్స్ అయితే చూస్తున్నారు ఏ కలర్ బాగుంది ఏ ప్యాటర్న్ బాగుంది అని చెప్పి ఇదైతే బాగుందని చూస్తున్నారు అండ్ ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా లోపల అని చెప్పి చెక్ చేస్తున్నారు సో ఇదే ప్యాటర్న్లో మాకు వేరే కలర్ కావాలి అని చెప్పి వేరే కలర్ కూడా చూస్తున్నారు అనమాట పింక్ అండ్ పీచ్ కలర్ కూడా కావాలి అని చెప్పారు ఎట్ లాస్ట్ మేమైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము పింక్ అయితే ప్యాక్ చేస్తున్నాడు మా ఒక కజిన్ అయితే పింక్ తీసుకుంది అండ్ ఇంకో కజిన్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుంది అండ్ ఇది వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నారు బట్ ఎక్కువ షైన్ అవుతుంది అని చెప్పేసి వద్దని చెప్పారు బయటకు వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అయితే బయట పెట్టుకునే షాప్స్ అనమాట చూసారు కదా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే బయట ఉన్న రింగ్స్ షాప్ దగ్గర అయితే మేము ఆగాము ఏమైనా బాగుంటే తీసుకుందాం అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ రింగ్ అయితే ట్రై కూడా చేశాము బట్ ఇక్కడ ఏంటి అంటే అన్ని రింగ్స్ స్టోన్స్లో ఉండడం వల్ల కొంచెం నచ్చలేదు అండ్ అంత అట్రాక్టివ్గా కూడా అనిపించలేదు సో ఇక్కడైతే ఏమీ కొనలేదు మేము ఇక్కడైతే మేము రైటింగ్ ప్యాడ్ తీసుకోవడానికి అన్నమాట సో రైటింగ్ ప్యాడ్ వచ్చేసి మాకు ఇక్కడ వన్ ఫిఫ్టీ పడింది సో ఒక రైటింగ్ ప్యాడ్ తీసుకున్నాము ఇదండి మా ఎగ్జిబిషన్ బ్లాగ్ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని టంగ్ అని నొక్కండి